భక్తి ప్రవర్తన మధ్య మంగళ వాయిద్యములతో మంగళ హారతులతో అర్చక స్వాములు తమ భుజస్కంధములపై పల్లకీలో అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు చక్కగా భక్తితో తీసుకుని వస్తున్నారు. భక్తులందరూ కూడా కరతాళత్తులు చేయాలి. అందరూ చప్పట్లుకుంటారండి. ఎప్పుడెప్పుడు దేవేరుల యొక్క ఆ హస్తములను తమ హస్తముల మధ్య ఆ హస్తములను స్వీకరించాలనేట్టుగా స్వామి వారు నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. అర్చక స్వాములు చక్కగా వేద మంత్రముల మధ్య ఆ నిరీక్షణ మంత్రములు పఠిస్తూ ఉండగా అదిగదిగో అర్చక స్వాములు మేడమ్మ కేతలమ్మలను భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు అదిగో మల్లికార్జున స్వామి ఈనాడు నిత్య కళ్యాణ కారకుడైనప్పటికీ ఎందుకో ఆ స్వామి మన్మథ మన్మథుడై భాషిస్తూ ఉన్నాడు. అదిగో కూరమీసములు కలిగి కొద్దిగా కోపముతో కూడి ఉన్న కనులు ఉన్నప్పటికీ ఈనాడు స్వామి మందస్మిత వదనార విందుడై ఒకవైపు కొంచెము దారులు ధరించి ఉంటాడు. ఆ హరిద్రము మన నుదిటి పైన పూసుకోగానే మన ముఖ వర్చస్సు అంటే ముఖము యొక్క కాంతి వెలుగొందుతుంది. సమస్త దుఃఖములు తొలగుతాయి. ఆ యొక్క సముద్రాన్ని చేరుకున్నట్టుగా ఉభయ దేవి అమ్మవారులు ఇద్దరు కూడా స్వామివారిని చేరుకున్నారు. అదిగో అమ్మవారులు ఉభయ దేవేరులిద్దరు కూడా సిగ్గుతో ఆనందంతో చూచి చూడనట్లు సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి గారు ఇలాంటి వారందరూ కూడా భక్తి ప్రవర్తనతో సమర్పించిన పట్టు పుట్టాలు పట్టు వస్త్రాలు స్వామి అమ్మవారులకు అర్చక స్వాములు సమర్పణ చేస్తూ ఉన్నారు. పుష్పమాలికలు అలంకరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వేద మంత్రముల మధ్య. ఎర్రోళ్ళ శ్రీనివాస్ రావు గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, ఇంకా ఎందరెందరో ఈ కలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిమ్మట సస్య శ్యామలమై సుభిక్షమై వరదలు ఆయా నదీ నదములు ప్రతి పల్లెకు చేరుతున్నటువంటి విషయం మీకు అందరికి భావన చేత ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తూ ఉన్నారు. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా దేవాలయ ఈవోగా ఇప్పుడు కళ్యాణ కార్యక్రమంలో ఆ స్వామి అమ్మవారులకు ఆ పాదపలక ధారణ భాషిక ధారణ పాదార్చనా కార్యక్రమాలు అదే విధంగా కంకణ ధారణ కార్యక్రమాలు పరిసమాప్తమైన